हाय फ्रेंड्स, ई रोज मनं पीरियाडिक टेबल लो 17th एलिमेंट अयिन क्लोरीन गुरिंची तेलुसुकुंदाम। ई एलिमेंट नी सीएल सिंबल तो डिनोट चेस्तारु। ई एलिमेंट योक्क अटामिक नंबर वच्चेसी 17 मरियु अटामिक मास वच्चेसी 35.5 U। ई एलिमेंट हालोजन कैटगरी की चेंदिन एलिमेंट मरियु ई एलिमेंट हालोजन्स कैटगरी लोने सेकंड लेटेस्ट एलिमेंट। ई क्लोरीन एलिमेंट अनेदी मनकी रूम टेंपरेचर लो येलो ग्रीन गैस गा उंटुंदी। क्लोरीन एलिमेंट चाला रियाक्टिव वेरे एलिमेंट्स तो रियाक्षन जरपडानिकी की सिद्धंगा उंटुंदी। मरियु ई एलिमेंट ओक स्ट्रांग ऑक्सीडाइजिंग एजेंट कूडा। ई क्लोरीन गैस नी मोदटिसारिगा 1630 लो जान बैप्टिस्ट क्वान हेल्मोंट अने शास्त्रवेत्त गुर्तिंचारु। ई एलिमेंट की उंडे रियाक्टिविटी वल्ल ई एलिमेंट नेचर लो प्यूर फॉर्म लो दोरकदु, अयानिक कंपाउंड्स तो कलिपि दोरुकुतुंदी। अंदुलो मुख्यंगा NaCl अदे मन टेबल साल्ट। ई एलिमेंट मन एर्थ पै मोस्ट अबंडेंट एलिमेंट्स लो 21st प्लेस लो उंदी। क्लोरीन एलिमेंट अनेदी एक्कुवगा सी वाटर लो डिपॉजिट अयि उंटुंदी। कमर्शियल गा क्लोरीन एलिमेंट नी ब्रेन अने सब्स्टेंस नुंडी इलेक्ट्रोलाइसिस अने प्रोसेस द्वारा वेर चेस्तारु। ई क्लोरीन गैस अनेदी लिविंग बीइंग्स की चाला हार्मफुल। ई गैस नी गनक पीलचिते रेस्पिरेटरी सिस्टम डैमेज की गुरये अवकाशम उंटुंदी। మరియు ఈ గ్యాస్ అనేది హ్యూమన్ బీయింగ్స్ గనక పీల్చితే ఇరిటేషన్ అండ్ సఫకేషన్కి గురవుతారు। అంతెందుకు క్లోరిన్ గ్యాస్ని మొదటి ప్రపంచ యుద్ధంలో వెపన్గా వాడేవారు। ఇక ఈ ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి -34.6 డిగ్రీ సెల్సియస్ మరియు మెల్టింగ్ పాయింట్ వచ్చేసి -101 డిగ్రీ సెల్సియస్। ఇవి ఫ్రెండ్స్ క్లోరిన్ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్। ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం। క్లోరిన్ ఎలిమెంట్ ని ఎక్కువగా బ్లీచెస్ గా మరియు డిసిన్ఫెక్టెంట్స్ లా అలానే కెమికల్ ఇండస్ట్రీస్ లో రియాజెంట్ గా ఉపయోగిస్తారు। అందులో ముఖ్యంగా పాలీవినైల్ క్లోరైడ్ PVC ఈ కాంపౌండ్ ని ప్లాస్టిక్ యొక్క మేకింగ్ లో ఉపయోగిస్తారు మరియు ఎలిమెంటల్ క్లోరిన్ ని స్విమ్మింగ్ పూల్స్ యొక్క శానిటైజేషన్ లో ఉపయోగిస్తారు। అలానే క్లోరిన్ గ్యాస్ ని మురికి వాసనని నియంత్రించడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు। 1828 వరకు లాబ్రేక్యూస్ క్లోరినేటెడ్ లైమ్ ని మరియు సోడా సొల్యూషన్స్ ని ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగించేవారు మరియు డాక్టర్స్ క్లోరినేటెడ్ లైమ్ తో చేతులు కడుక్కునేవారు ఎందుకంటే డిజీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా। క్లోరిన్ కాంపౌండ్స్ లో ఒకటైన హైపోక్లోరస్ యాసిడ్ ని డ్రింకింగ్ వాటర్ లో బ్యాక్టీరియాని మరియు అదర్ మైక్రోబ్స్ ని చంపడానికి ఉపయోగిస్తారు మరియు మోనోక్లోరమైన్ అనే కాంపౌండ్ డిసిన్ఫెక్టెంట్ గా ఉపయోగిస్తారు। ఈ ప్రాసెస్ ని క్లోరామినేషన్ అని పిలుస్తారు। నేచురల్ గా క్లోరైడ్ అనయాన్ అనేది ఎసెన్షియల్ న్యూట్రియెంట్ గా మెటబాలిజం ఎదుగుదలలో ఉపయోగపడుతుంది మరియు క్లోరిన్ కి ఉండే ఇంకో ముఖ్యమైన యూస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఒక కాంపౌండ్। ఈ యాసిడ్ ద్వారానే మన స్టమక్ లో ఉండే ఫుడ్ డైజెషన్ అవుతుంది మరియు సెల్యులర్ పంప్ ఫంక్షన్ లో కూడా ఉపయోగపడుతుంది। క్లోరిన్ యొక్క మెయిన్ కాంపౌండ్స్ లో ఒకటైన హైపోక్లోరస్ అనే ఈ కాంపౌండ్ ని మైక్రో ఆర్గానిజమ్స్ ని కిల్ చేయడానికి ఉపయోగిస్తారు మరియు మరో కాంపౌండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే ఈ కాంపౌండ్ ని సాల్వెంట్స్ గా మరియు ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ యొక్క మేకింగ్ లో ఏజెంట్ గా ఉపయోగిస్తారు। క్లోరిన్ ఎలిమెంట్ ని ఉపయోగించి ఐసోసైనైడ్స్ ని మరియు పాలీయూరిథేన్స్ ని తయారు చేస్తారు। ఈ కాంపౌండ్స్ అనేవి ఫ్యాబ్రిక్స్ యొక్క మేకింగ్ లో ఎంతగానో ఉపయోగపడతాయి। క్లోరిన్ ఎలిమెంట్ ని ఉపయోగించి బ్లీచింగ్ పౌడర్ ని తయారు చేస్తారు। ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది పేపర్ మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో క్లీనింగ్ పర్పస్ కి ఉపయోగిస్తారు। నేచురల్ గా క్లోరిన్ ఎలిమెంట్ ప్లాంట్ కి అవసరమయ్యే ఒక మైక్రో న్యూట్రియెంట్। క్లోరిన్ ఎలిమెంట్ అనేది ఫార్మాసెటికల్స్ యొక్క మేకింగ్ లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది। ఆల్మోస్ట్ 85% ఆఫ్ ఫార్మాసెటికల్స్ లో క్లోరిన్ ఏదో ఒక చోట తప్పకుండా ఉపయోగపడే ఉంటుంది। క్లోరిన్ ని ఉపయోగించి చేసిన డ్రగ్స్ ద్వారా చాలా డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు। అందులో ముఖ్యంగా డిప్రెషన్, క్యాన్సర్ మరియు డయాబెటీస్ కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు। ఇవి ఫ్రెండ్స్ క్లోరిన్ ఎలిమెంట్ యొక్క మెయిన్ యూజెస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం। క్లోరిన్ ఎలిమెంట్ కి మెయిన్ గా 3 ఐసోటోప్స్ ఉంటాయి। అందులో Cl35, Cl36 అండ్ Cl37। క్లోరిన్ ఐసోటోప్స్ లో ఒకటైన Cl36 ని ఎర్త్ సర్ఫేస్ లో ఉండే ఫ్లూయిడ్స్ మరియు టైప్స్ ఆఫ్ రాక్స్ ని ఐడెంటిఫై చేయడంలో ఉపయోగిస్తారు మరియు Cl35 అండ్ Cl37 ఐసోటోప్స్ ని న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ లో ఉపయోగిస్తారు। ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో। ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి।
అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎలిమెంట్ అయిన ఆర్గాన్ గురించి తెలుసుకుందాం.